మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అకారణంగా అన్యాయంగా ఏమాత్రం ఆధారం లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి దాదాపు 15 రోజులు పూర్తి అయింది. ఇది వైఎస్ఆర్సీపీ చేసిన చారిత్రాత్మక తప్పు. ఒకవైపున చంద్రబాబు నాయుడు, ఇంకో వైపున లోకేష్ బాబు గారు యాత్రల వల్ల ప్రజలకు వస్తున్న జనస్పందన చూసి ఊరవలేక కక్షతో కుట్రపూరితంగా ఈ కేసు ఇరికిచ్చినారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చెదలకు అగ్నికి చెదలు అంటదు, చంద్రబాబు నాయుడుకు అవినీతి అంటదు. కడిగిన ముత్తి మాత్రం బయటకు వస్తా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఎన్ని కుట్రంత్రాలు పడినా ఎన్ని కేసులు పెట్టినా బెదిరే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్తి మాత్రం వస్తాడు, 2024 సంవత్సరం తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలని, ఆయన తొందరగా విడుదల కావాలని పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఈరోజు మేము ముందర జలదీప్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి అని దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పి సందర్భం గురించి చూస్తే ఇప్పటికైనా చరిత్ర పునరావృతమవుతుంది. తెలుగుదేశం పార్టీ విజయం సత్యము అంటే నిజము నిలకడమే తెలుస్తుంది. తప్పకోకుండా ఈ దీని నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీకు తగిన గుణపాఠం జరుగుతుంది, మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. 2024 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ బంగాళాఖాతంలో కలుస్తుంది.